Hello friends, welcome back to our channel Tasty Recipes. Nenu mee Haima. Ee roju recipe vachesi Dondakaya masala curry cheyabothunnanandi. Ippudu nenu choopinchina vidhanga curry chesaru ante acham hotels lo ledante curry points lo dorukutundi kada ala untundandi taste aithe. Okka sari mee intlo ila chesi pettaru ante eppudu intiki dondakayalu techina sare ilage cheyamantaru anta baaguntundi taste. Pillalaki peddalaki andariki baaga nachutundandi. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ మాడకుండా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేశాను. ఈ మసాలా వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుందండి. మనం దోరగా వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్టు. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఇలాచి, కొంచెం చెక్క, రెండు లవంగాలు వేసి వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలరు అలాగే సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేయించి వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే చివర్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి చివర్లో వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడంగానే స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. అవి చల్లారేలోపు మనం దొండకాయల్ని ఇలా పైన కొంచెం కట్ చేసి ఇలా మనం నూనె వంకాయ చేసుకుంటుంటాం కదా గుత్తి వంకాయ కర్రీ, అలా తయారు చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు ముక్కల్లాగా. వీటిని నాలుగు ముక్కల్లాగా చివరి వరకు కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ చేసి పెట్టేసుకున్నానండి దొండకాయలన్నీ. ఇవి వచ్చేసి దొండకాయలు ఒక 400 grams ఉంటాయి, అంటే అరకిలోకి కొంచెం తక్కువ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసి అలాగే ఒక 1/2 teaspoon ఉప్పు వేసి ఈ పసుపు ఉప్పు ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి కొంచెం సేపు. ఇప్పుడు ఈలోపు మనకి చల్లారిపోయిన మసాలా దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మసాలా దినుసులు ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత టేస్టు స్మెల్లు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి. మీరు పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి గ్రైండ్ చేసి ఇందులో తగినన్ని నీళ్లు పోసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ముందుగా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ముందు వేయించుకోవడం వల్ల దొండకాయ ముక్కలు మంచి రుచిగా ఉంటాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకే సైడ్ కాలినట్లుగా ఉంటాయన్నమాట. వేగడం అనేది ఒకే సైడ్ వేగుతూ ఉంటాయి. అలా కాకుండా మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి చూస్తూ మనం అంతటా బాగా వేగిపోయేలా చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం బాగా వేగిపోయేలా మంచి కలర్ వచ్చేలా వీటిని దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ దొండకాయల్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా పక్కన తీసి పెట్టేసి తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి పొడవుగా చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటాను వేసి పూర్తిగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గించుకున్నామంటే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా థిక్గా వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. ఈ పేస్ట్ వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ అనేది.
ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేయాలి. అలాగే రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ వేశాను. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఈ పేస్ట్ అంతా మొత్తం కలిపేసేయాలి. కావాలంటే మీరు ఇందులో కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవచ్చు మీకు ముద్దగా వస్తుంది అనుకుంటే. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే వాటర్ పోసి వాటర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మ్యాష్ చేసినట్లుగా ఇలా అన్నాము అంటే అంతా బాగా కలిసిపోతుందన్నమాట. నేను రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయాలి. నేను వచ్చేసి వాటర్ వచ్చేసి 400 ml వరకు పోసానండి. అంటే 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ పోసాను. మనకి దొండకాయ ముక్కలు ఉడకడానికి ఆ మాత్రం పడుతుంది. మీకు కొంచెం పులుసు ఎక్కువగా ఉండాలి, గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. అలా వాటర్ పోసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. ఇందులో వేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలు బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా వదిలేయకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేద్దాము. మనకి దొండకాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలండి. మనం ఒక స్పూన్తో కానీ లేదంటే గరిటెతో కానీ కొంచెం అలా ప్రెస్ చేసాము అంటే విరిగినట్లయితే మనకి ఉడికిపోయాయి అని అర్థమవుతుందన్నమాట. అలా దొండకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, దొండకాయలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తాము. మా ఇంట్లో కొంచెం ఎక్కువే వాడతాము. మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కొందరికి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మీరు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు కరివేపాకు. ఇలా ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే చివరిలో గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. కానీ మనం గరం మసాలా అవసరం లేదండి, ఎందుకంటే చెక్క లవంగాలు అవి వేసాం కాబట్టి సరిపోతుంది. అందుకని నేను వేయట్లేదు. స్పైసీగా తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. మనకి ఎంతో రుచిగా ఉండే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దేనికైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు మీ ఇంట్లో. అందరికీ కంపల్సరిగా నచ్చుతుందండి, పక్కాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.